శుభోదయం పిల్లలు, థర్డ్ క్లాస్ స్టూడెంట్స్. ఓపెన్ యువర్ ఎస్ఏ1 తెలుగు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 8 ఓపెన్ చేయండి అమ్మా. పేజ్ నెంబర్ 8 లో మనకున్న లెసన్ ఏంటి? పరమానందయ్య శిష్యులు. మనకున్న లెసన్ ఏంటి? పరమానందయ్య శిష్యులు. పరమానందయ్య అనేవారు ఒక గురువు గారు అనమాట, అంటే ఒక టీచర్. ఆయన దగ్గర కొంతమంది శిష్యులు విద్యను అభ్యసిస్తూ ఉండేవారు అనమాట. వాళ్ళు కొంచెం తెలివి తక్కువ అనమాట. ఆ తెలివి తక్కువ వారు ఏం చేశారో ఒక చిన్న లెసన్ మీకు ఇచ్చారమ్మా, ఒకసారి చూడండి. పూర్వం పరమానందయ్య అనే గురువు ఉండేవాడు. పరమానందయ్య అనే గురువు గారు ఉండేవారు. ఆ గురువు గారి పేరేంటి? పరమానందయ్య అనమాట. ఆయనకు 12 శిష్యులు. ఆయనకి ఎంతమంది స్టూడెంట్స్ అంట? 12 అనమాట. నెక్స్ట్ వాళ్ళంతా అమాయకులే, తెలివి తక్కువ వారే. వాళ్ళంతా ఎవరు? అమాయకులే, తెలివి తక్కువ వారు. అంటే వాళ్ళకి తెలివి లేదనమాట, చాలా తెలివి తక్కువగా ఉండేవారు అనమాట. ఒకసారి పరమానందయ్య గారు తన భార్యతో కలిసి బండి మీద ప్రయాణం చేస్తున్నాడు. ఒక రోజంట పరమానందయ్య గారు తన భార్యను తీసుకుని బండి మీద ప్రయాణం చేస్తున్నారనమాట. అప్పట్లో గుర్రపు బండ్లు, ఎడ్ల బండ్లు మీద ప్రయాణం చేసేవారు. ఇప్పుడైతే మనకి ఏమొచ్చేసినాయి? కార్లు, బైక్లు వచ్చేసినాయి. ఓకే, తర్వాత చూడండి. ఆయన తన సామాను బండి లోపల పెట్టించాడు. తన సామాను అంతటిని ఎందులో పెట్టించాడు? బండి లోపల పెట్టించాడు. వాళ్ళు కూడా బండిలో కూర్చున్నారనమాట. ముందు బండి వెళుతూ ఉంటే వెనుక శిష్యులు నడవసాగారు. అంటే బండిలో మరొకసారి పిక్చర్ అబ్జర్వ్ చేయండి అమ్మా. మీరు పిక్చర్ చూపిస్తున్నాను మీకు నేను, ఒకసారి పిక్చర్ చూడండి. వీళ్ళెవరు? పరమానందయ్య గారు శిష్యులు అనమాట. బండి వెనకాల వెళ్తున్నారు. వీళ్ళెవరు బండిలో ఉన్నవారు? ఈయన పరమానందయ్య గారు, ఈయన పరమానందయ్య గారి భార్య. ఓకే, వీళ్ళతో పాటు ఏమున్నాయి? కొన్ని సామాను ఉన్నాయన్నమాట. కొన్ని సామాను తీసుకుని వీళ్ళు దేని వెళ్తున్నారు? ఎడ్ల బండి మీద వెళ్తున్నారు. ఓకే, అప్పట్లో గుర్ర బండ్లు, ఎడ్ల బండి మీదే ప్రయాణం చేసేవారు అనమాట. నెక్స్ట్ చూడండి అమ్మా, నెక్స్ట్ చూడండి. ఒరే, నాకు నిద్ర వస్తున్నది. ఎవరు అంటున్నారు ఈ మాట? పరమానందయ్య గారు అంటున్నారు. ఒరే, నాకు నిద్ర వస్తున్నది, కాసేపు కునుకు తీస్తాను. కునుకు అంటే ఏంటి? నెక్స్ట్ చూడమ్మా. ఒరే, నాకు నిద్ర వస్తున్నది, కాసేపు కునుకు తీస్తాను. ఒరే, నాకు నిద్ర వస్తున్నది ఈ మాట ఎవరు చెప్తున్నారు? పరమానందయ్య గారు అంటున్నారు అనమాట. ఎవరితో? ఆయన శిష్యులతో. నాకు నిద్ర వస్తుంది, కాసేపు కునుకు తీస్తాను. కునుకు అంటే ఏంటమ్మా? నిద్రపోవటం. కునుకు అంటే ఏంటి? నిద్రపోవటం. నెక్స్ట్ చూడండమ్మా, చూడమ్మా. బండిలో నుంచి ఏదైనా క్రింద పడుతుందేమో, చూస్తూ ఉండండి అని ఎవరితో చెప్తున్నారు? పరమానందయ్య గారు ఆయన శిష్యులతో చెప్తున్నారు. బండిలో నుండి ఏదైనా క్రింద పడుతుందేమో చూస్తూ ఉండండి అని ఆయన శిష్యులతో ఎవరు చెప్తున్నారు అని చెప్పి పరమానందయ్య గారు ఏం చేశారు అని చెప్పి పరమానందయ్య గారు నిద్రపోయారు. అలా చెప్పగానే పరమానందయ్య గారు ఏం చేశారమ్మా? నిద్రపోయారంట. ఆ మాట చెప్పిన మరి కాసేపటికి, ఓకే, బండిలో నుంచి ఏమైనా పడుతుందేమో చూస్తూ ఉండమని చెప్పి పరమానందయ్య గారు నిద్రపోయారనమాట. కాసేపటికి గురుపత్ని, గురుపత్ని అంటే ఎవరు? గురువు గారి భార్య. గురుపత్ని అంటే ఎవరు? గురువు గారి భార్య కూడా ఏం చేశారు? నిద్రపోయారు. నెక్స్ట్ చూడమ్మా, పరమానందయ్య గారి మంచినీళ్ళ మరచెంబు బండి వెనుక భాగంలో ఉంది. పరమానందయ్య గారి మంచినీళ్ళ మరచెంబు ఎక్కడుందంట? బండి వెనుక భాగంలో పెట్టుకున్నారంట. ఎవరు? పరమానందయ్య గారు. బండి కుదుపులకు అది క్రింద పడింది. బండి కుదుపులకు ఏమైంది? ఆ చెంబు కాస్త క్రింద పడిపోయిందనమాట. శిష్యుల్లో చూడమ్మా, కుదుపులకంతా మరచెంబు కింద పడిపోయిందట. అందులో శిష్యుడు చూశాడని, దాన్ని చూసి వంగి తీయబోయాడు. వెంటనే మరొకడు బండిలో నుండి ఏదైనా క్రింద పడితే గురువుగారు చూడమన్నారు కానీ తీయమనలేదు. ఇంకొక శిష్యుడు ఏమన్నాడంట? అతి తక్కువ తెలివి తక్కువ వాడు అనమాట. వాడు ఏమంటున్నాడు? బండిలో నుంచి ఏదైనా చూడమన్నారు కానీ గురువుగారు తీయమనలేదు కదా అని ఇంకొకడు చెప్పాడంట ఆ శిష్యుడికి. మనం చూసాం అంతే, తీస్తే గురువుగారి మాటను ధిక్కరించినట్లు అవుతుంది. అంటే ఒకవేళ మనం చూసాము, తీసి కనుక బండిలో వేస్తే గురువుగారి మాటను ఎదిరించినట్టు అవుతుంది, ఆయన మాట వెళ్ళినట్టు అవుతుంది అని చెప్తున్నాడంట అంటూ అతనిని వారించారు. కాసేపటికి పరమానందయ్య గారికి మెలకు వచ్చింది. కాసేపటికంట పరమానందయ్య గారికి మెలకు వచ్చేసిందట. దప్పిక తీర్చుకోవడం కోసం మరచెంబును వెతికాడు. మరి ఆ మరచెంబులోనే కదా వాటర్ వేసుకుని తాగేవారు అప్పట్లో. కాబట్టి దప్పిక అంటే దాహం, దాహం తీర్చుకోవడం కోసం మరచెంబును వెతికాడంట. అప్పుడు మరచెంబును వెతికినప్పుడు ఆ మరచెంబు ఏంటి, కనిపించిందా? కనిపించలేదు. ఆ మరచెంబు ఏమైంది? కనిపించలేదు. కనిపించకపోతే ఎవరిని అడుగుతాడు? మరి ఏదైనా క్రింద పడితే చూడమని ఎవరికి చెప్పాడు? శిష్యులకు చెప్పాడు. సో శిష్యులనే కదా అడుగుతాడు. అది కనిపించలేదంట, శిష్యులను అడిగాడంట. మరి శిష్యులు అడిగితే వాళ్ళు ఏం చెప్పారు సమాధానం అనేది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమ్మా, ఇప్పటికి 18th లెసన్లో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. హోంవర్క్ అయితే నేను మీకు సెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.